హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపుర్బలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన హిందూపుర్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుల్ని వీడియో తీశాను. చూడండి, చాలా బాగున్న విగ్రహాలు. కొద్దిగా కవర్ చేశాను, మొత్తం కవర్ చేయలేకపోయాను. చూడండి అన్ని విగ్రహాలని, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి వీడియోని. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టైం మీరు అనే హిందూపుర్బలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపుర్బలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆదివారం తీశాను. చూడండి, ఒకటి నిమజ్జనంకి వెళ్తుంది. ఈ పక్కన మనకి నాగల పడుగులు ఉన్నాయి. చూడండి, వినాయక విగ్రహం చాలా బాగుంది. కింద రాక్ చేసేట అనుకుంటాను, కింద బొమ్మ ఉంది కూడా. చూడండి, ఈ పక్కన మనకి ఇంకొకటి విగ్రహం చూపిస్తాను. చూడండి, అది కూడా చాలా బాగుంది. అన్ని పుర్రెలు ఉన్నాయి, ఎమకలు పుర్రెలు. విగ్రహం చాలా బాగుంది, నిల్చుకొని ఉన్నాడు వినాయకుడు. చాలా అద్భుతంగా ఉంది, శూలం పట్టుకొని చాలా బాగుంది. చూడండి ఒకసారి, ఇది కూడా వాల్మీకి సర్కిల్లో ఉండేదే. వాల్మీకి సర్కిల్ పక్కన ఇంకొక సైడ్ ఉండే. ఈ పక్కన చిన్న చిన్న వినాయకుల్ని కూడా ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఆ వినాయకులను కూడా ఇక్కడ ఇచ్చేసాను. చూడండి, ఇంకా నిమజ్జనం సమయం దగ్గర పడింది కాబట్టి మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వినాయక నిమజ్జనంకి. చూడండి, ఇది మేళాపురం దగ్గర సదాశివ నగర్లో ఇక్కడ మనకి చిన్న వినాయకుని పెట్టినారు. ఈ పక్కన కూడా మనకి చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. చూడండి, మనం ఇప్పుడు కిటకాల దగ్గర వెళ్ళిపోదాం, టీవీ షోరూమ్ దగ్గరికి. ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాడు వినాయకుడు. డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా చేసినారు ఇక్కడ మొత్తం అంతా. పక్కన ఆ పక్కన ఈ పక్కన బాగా లైటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగా ఇస్తున్నారు. చూడండి, చాలా బాగుంది విగ్రహం. ఇక్కడ లైటింగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్లో ఉండే వినాయకుని చూద్దాము. మనకి తరకారీ మార్కెట్ ఉంది కదా, వెజిటేబుల్స్ మార్కెట్, కూరగాయల మార్కెట్. ఆ మార్కెట్ దగ్గరుండే వినాయకుడు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి, చాలా డిఫరెంట్గా కొద్దిగా స్టైల్గా డిజైన్ చేసినారు మొత్తము. పక్క ముందు శివుడు ఉన్నాడు, వెనకాల వినాయకుడు జపం చేస్తూ ఉంటాడు కదా ఋషి, ఆ టైప్లో చేసినారు ఇది. చూడండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం అన్ని వినాయకుల్ని కవర్ చేద్దామని వెళ్ళాను, కానీ సమయం సరిపోలేదు. అందుకే వర్షం వచ్చే మూమెంట్ ఉండే కాబట్టి నేను అన్ని వినాయకుల్ని కవర్ చేయలేకపోయాను. చూడండి, ఇవే. ఫస్ట్ టైం ఎవరైనా హిందూపుర్బలు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపుర్బలు యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద రెడ్ కలర్ బటన్ కొట్టండి.